పాతబస్తీలో 16 ఏళ్ల కుర్రాడు ఉన్మాదిలా మారాడు. తనకంటే చిన్నపిల్లలపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. చివరికి ఈ వీక్నెస్ ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతో ఓ పిల్లాన్ని హత్య చేశాడు. చంద్రయానగుడ్డ పీఎస్ పరిధిలోని మార్కాస్ లో ఈ దారుణం వెలుగుచూసింది. 16 ఏళ్ల మైనర్ 11 ఏళ్ల బాలుడు మహమ్మద్ ఖాన్ పై లైంగిక దాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా ప్రతిఘటించిన ఆ బాలుడు విషయం ఇంట్లో చెప్తానని అనడంతో స్పాట్ లోనే చంపేశాడు. ఈ ఘోరం విషయం తెలియని మహమ్మద్ పేరెంట్స్ జూన్ 28న పీఎస్ లో కేసు పెట్టారు. దర్యాప్తులో మొదలుపెట్టిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడి ఆచూకీ కనిపెట్టారు. చివరికి మైనర్ ఉన్మాదిని పట్టుకున్నారు. బాలుడి మృతదేహాన్ని ఒక చోట కుళ్లిన స్థితిలో గుర్తించారు. మార్కస్ లో జరిగిన ఈ ఘోరం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతుంది. ఓ భవనం పైభాగంలో వాటర్ ట్యాంకు వెనుక కుమారుడి మృతదేహాన్ని చూసిన పేరెంట్స్ బోర్న విలపిస్తున్నారు. ప్రస్తుతం నిందితుణ్ణి జువైనల్ హోమ్ కు తరలించారు. ఈ కేసు విచారణలో మరికొన్ని సంచలన నిజాలు బయటపడ్డాయి. నిందితుడు గతంలోనూ ఇలాగే 15 మందిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అయితే లైంగిక దాడి తర్వాత ఆ పిల్లలకు డబ్బులిచ్చి మేనేజ్ చేసేవాడు. మాయమాటలు చెప్పి లోబర్చుకొని తన కోరిక తీర్చుకున్నాక వదిలిపెట్టేవాడు. తన వికృత ప్రవర్తన ఎక్కడా బయటపడకుండా జాగ్రత్త పడేవాడు. తీరా ఇప్పుడు బాలుడి హత్యతో విషయం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ బార్కస్ లో బాలుడి హత్యపై పోలీసులు గత కొన్ని రోజుల నుంచి దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజ్ దృశ్యాలతో కేసు కొలుక్కి వచ్చింది. నిందితుణ్ణి గుర్తించిన పోలీసులు బాలుడి ఆచూకీ అడగగా దారుణమైన విషయాలు వెలుగుచూశాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దుర్గేష్ అందిస్తారు. దారుణమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెల 28 తారీఖున అదృశ్యమైన చిన్నారి ఈ రోజు విఘాత జీవికి పడిపోయినటువంటి స్పష్టంగా మనకు కనిపిస్తున్నాడు. ఇద్దరు మృతదేహం కనిపిస్తుంది. కనుక ఈయన గత నెలలో పోలీసులకు ఫిర్యాదు చేసినారు. మిస్సింగ్ కేసు నమోదు చేయడం జరిగింది. కనుక ఈ కేసు దర్యాప్తులో కొనసాగిస్తున్న తరుణంలోనే ఈ రోజు వెలుగులోకి వచ్చింది. ఎందుకంటే పది సంవత్సరాల బాలుడిపై లైంగిక దాడికి తెగబడ్డాడు, హత్య చేశాడు. సౌజన్ డీసీపీ సత్యనారాయణ సార్ చెప్పండి సార్, ఇప్పుడు హత్య చేయడానికి కారణాలు ఏంటి? ప్రధానమైన కారణం ఇతను పాన్ షాప్ లో పనిచేస్తాడు. 8th క్లాస్ డిస్కంటిన్యూడ్, 17 ఏళ్ల కుర్రాడు. ఇతను ఒక సైకో ఫ్యానటిక్గా మాని సెక్షువల్ ఫ్యానటిజం, అంటే సెక్షువల్ ఎక్స్ట్రీమిజం, ఈ అన్నాచురల్ సెక్స్కి అలవాటు పడిపోయి ఈ చిన్నపిల్లవాడిని ఆ రోజు 28వ తారీఖు మధ్యాహ్నం బార్కాస్ గ్రౌండ్ బడే మస్జిద్ దగ్గర తీసుకెళ్లి ఇతను చదువుకున్న స్కూల్లో పాడైపోయిన హాస్టల్ పైన వెళ్ళి అతనికి ఇష్టానికి వ్యతిరేకంగా సొడోమీ చేసి యానల్ సెక్స్ చేసి మళ్ళీ ఆ విషయం బయటికి ఎక్కడ చెప్తాడనే ఉద్దేశంతో అతను చంపడం జరిగింది. 100 సీసీ ఫుటేజీలు ఎనాలిసిస్ చేసిన తర్వాత కొన్ని సీసీ ఫుటేజీలు అతను తిరిగిన ఏరియాస్లో ఒకటి చూస్తే నిన్న సాయంత్రం ఈ బార్కాస్ ఏరియాలో ఒక సీసీ ఫుటేజీ వీళ్ళిద్దరు కలిసి వెళ్తాం కనిపించింది. సో అతను ఇంట్రాగేట్ చేస్తే అతను ఒప్పుకుని ఆ శవం ఎక్కడ ఉందో కూడా చూపించడం జరిగింది. అందరం ఆశ్చర్యంగా షాకింగ్ గురయ్యే విధంగా అతను చెప్పిన నిజాలు ఏంటంటే ఇదే విధంగా 15 మంది మీద అన్నాచురల్గా సెక్షువల్ అసాల్ట్ చేసినట్లు చెప్పాడు. వాళ్ళకి 10 రూపాయలు 20 రూపాయలు ఇస్తూ చాక్లెట్లు బిస్కెట్లు ఇస్తూ వాళ్ళ తల్లిదండ్రులు చెప్పకుండా ఉండేందుకు అతను ఇప్పుడు దాకా ప్రయత్నించాడని చెప్పాడు. వాళ్ళ పొరపాటున ఈ కుర్రాళ్ళలాగానే చెప్తానంటే వాళ్ళు కూడా చంపేసి ఉండేవాడే.
సో ఇటువంటి విపరీత ధోరణులకి గురవుతున్న ఈ బాలుల పట్ల స్పెషల్ ఫోకస్ పెట్టడం జరుగుతుంది. ఇతనిపై మర్డర్ కేసు, కిడ్నాప్ కేసు, పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేయడంతో పాటు గతంలో ఇతను బారిన పడిన కొంతమంది వాళ్ళ దగ్గర కూడా కంప్లైంట్లు తీసుకుని వాళ్ళ కేసులు పెట్టడం జరుగుతుంది. 28వ తారీఖు 6, 17, 13, 58, 58కి అంటే 1 గంట 58 నిమిషాలకి ఇతను అక్యూజుడు, ఇతను విక్టిమ్ బాయ్. ఇతను తీసుకుని గ్రౌండ్లో తీసుకువెళ్తూ స్కూల్కి తీసుకెళ్లి అసాల్ట్ చేసి మర్డర్ చేయడం జరిగింది. ఇతను కూడా అసహజ సెక్స్ గా ఇద్దరు ఇతనిపై పాల్పడి డబ్బులు ఇచ్చారని చెప్తున్నారు. వాళ్ళిద్దరు కూడా మేజర్ అయితే తీసుకుంటాం. ఇప్పుడు ఇది సున్నితమైన అంశం కాబట్టి, వాళ్ళ పరువు ప్రతిష్టలకు సంబంధించింది కాబట్టి తల్లిదండ్రులు సీక్రెట్గా వాళ్ళని పిలిపించి వాళ్ళ కౌన్సిలింగ్ చేసి వాళ్ళ పర్యవేక్షణ సరిగ్గా ఉండే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. ఇతనిపై గతంలో సంవత్సరం క్రితం అత్యాచారం లేదు లైంగిక దాడి చేస్తారా, ఎవరంటే వాళ్ళు మేజర్లా మైనర్లా వాళ్ళు ఎవరంటే ఎక్కడ ప్రాంతం చెందిన వాళ్ళని చెప్పారు? అందరూ బార్కర్ సంబంధించిన వాళ్ళే, వాళ్ళ పేర్లు కూడా వచ్చినాయి. ఇప్పుడే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది, వాళ్ళని పట్టుకుంటాం. వాళ్ళు పట్టుకుని అసలు ఈ విధంగా ఎంతమంది, ఎన్ని గ్యాంగ్స్, చిన్నపిల్లల్ని, పసికందుల్ని ఇంత దారుణంగా అసాల్ట్ చేస్తూ, వీళ్ళ మగపిల్లలే, ఇంకా ఆడపిల్లల మీద ఎంతమంది చేస్తున్నారు, ఈ విపరీత ధోరణికి ఏ విధంగా పులి స్టాప్ పెట్టాలనే దారుణంలో మేము స్పెషల్ టీంలు పెట్టి వీళ్ళని పట్టుకుని తల్లిదండ్రులు కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడున్నటువంటి నిందితుడిగా ఉన్నటువంటి బాలుడు ఎవరైతే ఉన్నారో తనపైన కూడా, జువెనల్ ఖైదీ ఎవరైతే ఉన్నారో తనపైన కూడా గతంలో చేసినటువంటి లైంగిక దాడి వాళ్ళు మేజర్స్ అని చెప్తే తెలుస్తుంది. మరి వాళ్ళని కూడా తీసుకొచ్చి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకున్నామని చెప్తున్నారు. కెమెరా నవీన్తో దుర్గేష్ టీవీపై పాత బస్సు.